ఒక మామూలు కథని చెప్పాలి, దాన్నే బలంగా చెప్పాలి, ఎక్కువ మలుపులు ఉండకూడదు, ఎక్కువ కమర్షియల్ ట్విస్ట్లు పెట్టద్దు, హైలు వద్దు, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, క్లైమాక్స్ దగ్గర రక్తపాతం వద్దు. చాలా మామూలుగా మన ఇంట్లో, మన డ్రాయింగ్ రూమ్లో మన కజిన్స్ మధ్య గొడవ పడతాం, మన అత్తలతో మాట్లాడతాం, మన నాన్నతో మాట్లాడతాం, మన బ్రదర్స్ తోటి చెల్లెళ్ళతోటి చాలా విషయాలు పంచుకుంటాం, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటాం, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుంటాం, అక్కడే ఆనందిస్తాం, అక్కడే పశ్చాత్తాపడతాం. అలా ఉండే చిన్న చిన్న విషయాలే మనం ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే నాకు తెలిసి నేను దర్శకుడి కంటే ముందు రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్ని, ఉదయ భాస్కర్ నరసమ్మ అనే ఒక ఇద్దరు మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి, అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు, మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనమందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం, ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ ఫోన్ చేస్తున్నాం, మన ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11-12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం, మనం ఏమీ చేయక్కర్లేదు. ప్రపంచం బాగుండాలంటే ఏమి చేయక్కర్లేదు, ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే చాలామంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని, ఏమి చేయక్కర్లా. సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు, మనం అదే పని చేయం. దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి రెడీ చేస్తున్నాం. మనం ఏం చేయడం, గాలి ఫ్రీగా దొరుకుతుంది అది పీల్చం, డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతూ ఉంటాం. వెరీ సింపుల్. అలాగే చాలా, ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి, చాలా ఉచితంగా ఇచ్చేశారు, వాటికి ఖర్చే లేదు, అసలు వాటికి అసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకాక్లు వెళ్ళి, దుబాయ్లు వెళ్ళి, అమెరికాలు వెళ్ళి మరీ అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటానంటే దానికి వాళ్ళు మనం ఏమి చేయలేరు. సో ఈ సినిమా దగ్గరికి వస్తే, దాని దగ్గర నుంచి చాలా మెత్తగా అమాయకంగా ఉండేటువంటి ఒక వినోదం ఎందుకు ఇవ్వలేం మనం? బూతులు లేని, ఎవరి వికలాంగుల మీద కానీ, కులం మీద కానీ, మతం మీద కానీ, లోపాల మీద కానీ జోకులు వేయకుండా వీలున్నంత వరకు మన మధ్యలో ఉండేటువంటి మాటలతోనే నవ్వించే ప్రయత్నం నేను మొదటి నుంచి చేస్తూ వస్తున్నాను. అదే నా ప్రయాణం కూడా, దానికోసమే చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే, ఎందుకంటే ఒక బూతు మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు, ప్రతి వాళ్ళు నవ్వుతారు కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిదే చెప్తానని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మసాలాలు తిని రెగ్యులర్గా రెస్టారెంట్లో భోజనం చేసిన మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగితే చారు అన్నం తినమ్మా, మజ్జిగ అన్నం తినవు 3 రోజుల పాటు అని చెప్తారు సామాన్యంగా డాక్టర్లు. ఈ సినిమా లాంటి చారు అన్నం లాంటిది నాకు, మీ సంగతి నాకు తెలియదు, నాకు సంబంధించినంత వరకు ఇది ఒక చారు అన్నం లాంటిది. కొంచెం నెయ్యి మాత్రం వేసుకుని, పెద్ద ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, ఎక్కువ తీపి ఉండదు, ఎక్కువ ఉప్పు ఉండదు. కొంతమంది మేబీ దీన్ని చాలా బ్లాండ్గా ఉంది, ఏమీ లేదేంటి అని అనుకోవచ్చు. కానీ నేను ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన, అమరావతి కథలు అని రాశారు ఆయన, అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆ పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి, నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన కథ రాస్తాడు, ఆ కథ చెప్పి ముగిస్తాను అంతకుమించి ఎక్కువ విసిగించిన ఎవరిని. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు, ఒక ఆయన
రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు ఆయన, నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు, ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడకి ఏ కూర వండాలో చెప్పేవాడు, ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు, ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడకి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు, సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. అంత తేలిక కాదు కదా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, కనిపించగానే ఒక ఏలేయాలనిపిస్తుంది, వేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, అంత తేలిక అది. చాలా గొప్ప వాళ్ళమ్మా. అలాగే ఒక పెద్ద ఆయన సడన్గా పడిపోతూ ఉంటాడు రోడ్డు మీద, సడన్గా నవ్వు వస్తుంది మనకి, నవ్వకుండా ఉండండి, అంత తేలిక. ఏ తప్పు చేయకుండా బతకడం అంత తేలిక కాదు. మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు.